నమస్తే అండి, నా పేరు వేరవలపల్లి కామేశ్వర శర్మ, కరప మండలం గురుదాంపల్లి గ్రామం అండి. నేను చన్నమల్లి స్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తూ ఉంటాను. దేవునికి సంబంధించిన 5 ఎకరాల పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా నేను మామూలుగా రైతువారి విత్తనాలు పెట్టేవాడిని. మా సోదరుడు సంతోష్ వచ్చి ఈ సీడ్ తీసుకోండి బాబా, బాగా పండుతుంది, పంట దిగుబడి బాగా వస్తుంది, తర్వాత మందు కుట్లు అవి తక్కువ, పిండి కూడా చాలా తక్కువ పడుతుంది, ఈ రకం విత్తనం. చుట్టుపక్కల గ్రామాల్లో మా అడుగుపూడి గ్రామంలో కూడా బాబి గారు అని ఆయన తీసుకోవడం జరిగింది. విత్తనం అప్పుడు చాలా బట్టి చేస్తానని చెప్పారు. ఆయన అడిగి తీసుకోండి సార్ మరి బాగుంటుందని చెప్తే ఆయన ప్రోత్సాహంతో నేను కూడా 1155 నెంబర్ విత్తనం పెట్టడం జరిగిందండి. అది 1.5 ఎకరాలు సుమారుగా దాన్ని పెట్టడం జరిగింది. అది మా నల్లరేగడి నెల కానీ రోవ నెల అంటామండి. దాంట్లో కొంచెం సాల్ట్ లక్షణం కొంచెం ఉంటుందండి ఆ భూమికి. నాది ఎప్పుడు కూడా 30-35 మించి బస్తాలు అవ్వలేదండి దాళవాకి. అలాంటిది ఈ సంవత్సరం ఈ విత్తనం పెట్టడంతో దగ్గరగా 50 బస్తాలు దగ్గరగా వచ్చిందండి. తర్వాత దీనికి పెట్టుబడి విషయంలో ఎకరానికి ఇంచుమించుగా మేము 3-4 బస్తాల దాకానే వేశానండి. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా 5-6 బస్తాల దాకా వేశారు. నేను 3-4 బస్తాలు సుమారుగా 4 బస్తాలు దగ్గరగా పడిందండి పిండి. తర్వాత మందు కొట్లు కూడా చాలా తక్కువ అండి. దీనికి చీర స్వతహా టెంపర్గా ఉండడం వల్ల దృఢంగా కంకులు దృఢంగా ఉండి మోగుడు కానీ దుబ్బుకుళ్ళు కానీ ఈ విధమైన తెగుళ్ళు తట్టుకుని నిలబడిందండి. వ్యవసాయానికి మా రైతుకి కొంచెం ఈ విత్తనం ముందులో అందరూ చూసి కొత్త విత్తనం పెట్టారు, ఇది వరి విత్తనం బొండాలకు వెళ్ళదేమో అని అందరూ కొంచెం ఇచ్చేశారు. మా అక్కడ తీసుకుంటారో తీసుకోరని అది కూడా కొంచెం ఇబ్బంది లేకుండానే మాట ఇంత వినపడింది తప్పండి, ఇబ్బంది లేకుండానే తీసుకోవడం జరిగింది. రైతుకైతే సాగుబడి చేయడానికి అనుకూలంగా విత్తనంగానే నేను భావిస్తున్నానండి. ఈ విత్తనాన్ని అందరూ కూడా తీసుకుని వ్యవసాయం చేస్తే రైతుకి సాగుబడిలో మంచి దిగుబడి వస్తుందని నాకు నమ్మకం కలిగింది. నమస్కారం.